హలో ఫ్రెండ్స్, వల్లరీ క్రియేషన్స్కి స్వాగతం. ఈరోజు మనం మణుగుబూలు లేదా చక్రాలను ఎలా చేయాలో చూద్దాం. ఇవి అందరూ ఇష్టంగా తినే స్నాక్స్ అండి. ఒకసారి చేసుకుంటే నెల రోజుల పాటు నిల్వ ఉంటాయి. ప్రయాణాలప్పుడు తప్పనిసరిగా తీసుకెళ్లే స్నాక్స్లో ఇది కూడా ఉంటుంది. చట్నీ పప్పు లేదా వేయించిన శనగపప్పుని మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా పౌడర్ చేయండి. ఒక గిన్నెలోకి 3 కప్పులు బియ్యపిండిని వేయండి. ఇదే కప్పుతోటి గ్రైండ్ చేసుకున్న శనగపప్పు పొడిని కూడా వేయండి. 3 బియ్యపిండికి 1 గ్లాసు ఈ పొడి వేస్తే సరిపోతుంది. కొంచెం కారం, 1/2 స్పూన్ ఉప్పు లేదా మీ రుచికి తగినంత ఉప్పుని వేయండి. 3 స్పూన్లు నువ్వులు వేయండి. కొంచెం బటర్ని వేయండి. వెన్న వేసినా కూడా బాగుంటుందండి. ఇదంతా పిండిలో బాగా కలిసేట్లు ఒకసారి కలపండి. కావాలంటే కొంచెం జీలకర్ర కూడా వేసుకోవచ్చండి. తర్వాత ఒకేసారి నీళ్లు పోయకుండా కొంచెం కొంచెం నీళ్లు పోస్తూ పిండిని కలపండి. పట్టినన్ని నీళ్లు పోస్తూ చపాతీ పిండిలాగా కలపండి. మరీ గట్టిగా పిండిని కలిపినా కూడా చక్రాలు చాలా గట్టిగా వస్తాయండి. ఈ విధంగా కలిపితే సరిపోతుంది. తర్వాత బాణీ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేయండి. ఆయిల్ కాగాక చక్రాలు చేసే అచ్చులను తీసుకోండి. ఈ విధమైన ప్లేటు అడుగు భాగాన్ని ఉంచి పిండిని దాంట్లో ఉంచండి. ఆయిల్ కాగాక ఆయిల్లో వీటిని అచ్చుల్లాగా వత్తండి. మీడియం ఫ్లేమ్లో ఉంచి కాలనివ్వండి. ఒకవైపు కాలిన తర్వాత రెండవ వైపుకు తిప్పండి. అటువైపు కూడా బంగారు రంగు వచ్చేంత వరకు కాలిన తర్వాత తీసి స్టోర్ చేసుకోండి. చల్లారిన తర్వాత డబ్బాలో ఉంచి స్టోర్ చేసుకుంటే నెల రోజుల పాటు నిల్వ ఉంటాయండి. అంతేనండి, చాలా సులభంగా చేసేయచ్చు.